కోపిస్తే గనక అలా ఉంటే గనక నా మూలముగా ఎవరి మూలంగా మనకు జీవం ప్రసాదించబడిందో, ఎవరి మూలంగా ఈ జీవితం మనకు ఇవ్వబడిందో, ఆయన కోపగిస్తే చాలు ఆయన మూలంగా జీవాత్మ ఏమైపోద్ది, క్షీణించిపోద్ది అంటూ వెంటనే మాట ఏమన్నాడు చూడండి, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అన్నాడు. ఇప్పటికే దైవ వ్యతిరేకమైన ఈ సమాజం అనేక వ్యాధులతో, మందులేని తీరని రోగాలతో, అంటువ్యాధులతో, వైరస్ బ్యాక్టీరియా రోగాలతో ఎన్ని బాధలు పడుతుందో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, ఎందరో క్షీణించిపోతున్నారు, మన కళ్ళ ముందే కృంగి కృశించిపోతున్నారు. దానికి రుజువు, దానికి ఎందుకు ఇలా జరుగుతుందనంటే, దానికి కారణం ఏంటనంటే, అక్రమమైన జీవితం, అన్యాయమైనటువంటి జీవితం. ఒక క్రమ పద్ధతిలో కుటుంబ జీవితాన్ని, వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే వివాహ బంధానికి వెలుపల అక్రమం, కుటుంబ వ్యవస్థ, చక్కని బాంధవ్యాలు, అమ్మ నాన్న, అక్క చెల్లి తమ్ముడు, పిన్ని చిన్నాన్న అనేటువంటి అనేకమైన భవబంధాలు, ఎంతో అపురూపమైన బంధాలు. ఈ తల్లి మనసు, తండ్రి మనసు, అక్క మనసు, అన్న మనసు, స్నేహితుని మనసు, బంధువుల మనసులు, వీరందరి బంధుత్వాలు, ఆ బంధాలలో ఉన్న అనురాగాలు అన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? పరమాత్ముడైన ఆ పరమతండ్రిలో మనకు, ఆయనలో ఉంటే అవన్నీ మనకిచ్చాడు. అదే ఆత్మ పోలిక, ఆత్మస్వరూపం. ఆయనకున్నది ప్రేమంతా, ఆయనకున్నది ఈ వాత్సల్యము మన పట్ల. తల్లి బిడ్డల ఎడల ఎటువంటి వాత్సల్యము చూపుతుందో ఆ తల్లి అయినా మర్చిపోతుంది, కానీ ఎన్నడూ మరువను అన్న ఆ తండ్రి వాత్సల్యము ఆయనలో ఉంది గనుకనే అది మనకిచ్చాడు. అమ్మా అని మనం పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు అర్హుడు ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, మనకు జీవమును ప్రసాదించినది ఆయనే. అందుకే ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయువాడు. ఏమర్థమైంది సమాజానికి దేవుడు అంటే? ఇవాళ ఇలాగ సభలు పెట్టి సువార్త ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, బ్రతికినైన వారు మరలా బృద్ధులుగా కనబడుతున్నారు. బ్రతికింపబడిన వారు క్రీస్తునందు, బ్రతికింపబడిన వారు ఉజ్జీవింపబడిన వారు మళ్ళీ ఎలా కనిపెడుతున్నారు సమాజానికి? మృతులుగా కనబడుతున్నారు. ఏంటి దేవుణ్ణి నమ్ముకుని పాడు పనులు అంటున్నారు? ఎవరిని బట్టి అవమానం కలుగుతుంది దేవునికి? ఎవరిని బట్టి దేవునికి అన్యజనుల మధ్యన అవమానం దూషించబడుతుంది? ఆయన నామం, ఆయన పరిశుద్ధత ఎక్కడ, ఎవరి మధ్య దూషించబడుతుంది? ఎవరిని బట్టి? మనల్ని బట్టి కాదా? సంఘమా మనల్ని బట్టి కాదా? క్రీస్తుని బాహాటంగా అవమానపరుస్తున్నది ఎవరు? పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన పిలిస్తే, పరిశుద్ధులుగా కనబడాలని నీతిమంతులుగా ఉచితంగా చేస్తే, క్రీస్తు ప్రాణత్యాగం నీకు చులకనైపోయిందా? క్రీస్తు మరణం మన కోసం కాదా? ఆయన చచ్చిపోయిన జీవాన్ని మనకివ్వలేదా? అయినా మృతులుగా కనిపిస్తే ఏంది, న్యాయంగా ఉందా భక్తి? నీ భక్తి దేవుడు కోరినట్లుందా? భయం లేనటువంటి భయంకరమైన భక్తి చేస్తుంది సమాజం. దేవుని మనసు అర్థమైతే, దేవుని మాటలు బైబిల్లో చదువుతున్నప్పుడు దేవుని దాసునిగా ఆవేదన తప్ప ఎక్కడ ఆనందం కనపట్టలేదు ప్రియులారా. రోదన, కన్నీరు, దుఃఖము తప్ప సంతోషం కలిగించే పరిస్థితులు లేవు. లెక్క పెట్టుకోవడానికి జనమున్నారు కానీ దేవుని లెక్కల్లో ఎవరు లేరు. దేవుని లెక్కల్లో ఉన్నది మాత్రం అతి తక్కువ మంది. దేవుని ఉనికిలో ఉన్నది, దేవుని మనసులో ఉన్నది మాత్రం అతి తక్కువ మంది. ఎక్కువ మంది మృతులుగానే ఉన్నారు. ఈ మృతుల మధ్యన సంఘము సజీవమై జీవవాక్యానికి సాక్ష్యమై ఉండాలి. కానీ సంఘం ఎలా ఉంది? సంఘం ఏ స్థితిలో ఉంది? నీ క్రియలను చూస్తే నువ్వు బతుకున్నట్టుగా లేవు. నీ క్రియలు నేను ఎరుగుతును. ఎంత బాధపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట చెబుగలవాడు వినుడుగాక. నువ్వు మారాలి, లే మారు మనసు పొందాలి. లేదో ఏం చేస్తానంటున్నాడు? ఒకసారి అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము
రెండును చూస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై జాగరూకుడవై జాగ్రత్త కలిగి చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు, మిగిలిన వాటిని బలపరచు. చావనై ఉన్నావు నీవు, చచ్చే స్థితిలో ఉన్నావు సంగమా. నిత్య జీవానికి వారసుడిగా నిన్ను చేయాలని దేవుడు తన ప్రియకుమారుని పెడితే, ప్రాణం పెడితే, చంపితే, చంపి నిన్ను బ్రతికిస్తే నువ్వెలా ఉన్నావు? చచ్చే స్థితిలో ఉన్నావు. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు, స్థిరపరచు. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని మాటలు గైకొనుచు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు జాగ్రత్త పడని ఎడల, నువ్వు మారు మనసు పొందని ఎడల, నువ్వు మరలా ఆ మొదటి ప్రేమను సంపాదించుకోకపోతే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సాద్రిస్సులో ఉన్నారు, సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తాడు. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును. ఇక అంటున్నాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక తండ్రి ఎదుట, నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాను అన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అన్నాడు. ఈ మాట మీకు తేలికగా అనిపించవచ్చు. సంఘములతో ఆత్మ చెప్పుచున్నాడు అన్న మాట మీరు విని విని చదివి చదివి విని తేలికగా కనిపిస్తుందేమో సంఘమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచకపోతే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినకపోతే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నీవు వెళితే గనక ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ లేదు. నిత్య జీవానికి నీవు అనర్హుడివి, అనర్హురాలివి. నిత్య నరకానికి మాత్రమే పాత్రురాలు అయిపోతావు. ఈ ప్రకటన గ్రంథములో చిట్ట చివరిగా సంఘానికి ప్రకటన చేస్తూ ప్రవచిస్తూ అపోస్తులైన యోహాను, యేసు ప్రియ శిష్యుడైన యోహాను దర్శనములో చూస్తూ చెబుతున్న మాట పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ సంఘములతో చెబుతున్న మాట ఇది నా మాట కాదు, ఆత్మ చెబుతున్న మాట, పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట. గమనించాలి ప్రియులారా, ఎంత జాగ్రత్తగా ఉండాలని పౌలు చెప్పాడో చూస్తే గనక మీరు ఒక మాట మీరు చూడగలిగితే, దయచేసి అపోస్తలుల కార్యాలు, నేను వాక్యాలు ఎక్కువ చూపిస్తాను రెఫరెన్సులు, ఎందుకంటే రెఫరెన్స్ లేనిటువంటి బోధ దొంగ బోధ, అబద్ధ బోధ, కలిపి చెరిపేస్తారు కనుక ఖచ్చితంగా వాక్యం చూడాలి, అలాగున్నదా లేదా పరిశీలించాలి, పరిశోధించాలి. లేకపోతే ఈ కాలంలో కాలు జారి చోట్ల ఉన్న జాగ్రత్త. కనుక చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. తన సంఘము, సంఘం ఎవరిది? తన సంఘం. ఒకవేళ ఇక్కడ ప్రసాదరావు గారు ఏమైనా నాది అన్నారనుకోండి, అది తప్పు, మొహమాటం లేదు ఇందులో. ఇంకెవరైనా ఎవరైనా ఎవరైనా వచ్చేది సంఘము నాది అని అన్నాడా? వాడు 666 ఆడే, ఇంకంతే, ఇంకేం చెప్పకర్లా. అర్థం చేసుకోండి, వాడు సాతాన్ ఏజెంట్ అని చెప్పొచ్చు ఈ సంఘం నాది అని అంటే. కానీ ఆ సంఘములో సంఘాన్ని కాయటానికి ఎవరిస్తున్నారు ఉద్యోగాన్ని? ఈరోజు ప్రసాదరావు గారికి సంఘ కాపరిగా ఉద్యోగం ఇచ్చింది ఎవరు? కాపరి ఆయన, పరిచారకుడు ఆయన, సేవకుడు ఆయన, దేవుని దాసుడు ఆయన. నేను దేవుని దాసుడినే, నేను కూడా సంఘానికి కాపరిగా ఉన్నాను, ఒక సంఘానికి సేవకుడుగా ఉన్నాను, దేవునికి ప్రియ దాసుడిగా ఉండాలనుకుంటున్నాను, క్రీస్తుకు శిష్యుడుగా, క్రీస్తుకు స్నేహితుడిగా, క్రీస్తుకు సహోదరుడిగా ఎదగాలి, పరలోకం పొందాలన్న ఆకాంక్షించేటువంటి దేవుని ప్రియపిల్లల్లో
ప్రియ దాసులలో ఒకటిగా ఉండాలనేది నా ఆశ. ప్రియులారా గమనించండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, సంఘము దేవునిదే, ఏ వ్యక్తిది కాదు. వ్యక్తుల పేరుతో సంఘములు పిలువబడుతున్న సంఘాలన్నీ సాతాను సమాజాలు, సాతాను సంఘాలు. ఆ సంఘానికి శిరస్సు వ్యక్తి కాకూడదు, సంఘానికి శిరస్సు క్రీస్తు మాత్రమే. క్రీస్తు ఆజ్ఞల ప్రకారమే సంఘం ఉండాలి. అలాంటి సంఘమే సజీవమైన సంఘం, బ్రతికున్న సంఘం, లేని సంఘం మృతమైన సంఘం. శిరస్సు లేకుండా బాడీకి పనేమి లేదు, ఫలితం లేదు. గమనించాలి, శిరస్సు లేనటువంటి బాడీ వల్ల ఏ ప్రయోజనం లేదు. కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి చక్కగా, సంఘమును తన సంఘమును తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో. ఈ ఉద్యోగం ఎవరిచ్చారు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నాకు తెలిసి జీడిఎం చరిత్రని చదివా, జీడిఎం సంఘ చరిత్ర మూలాధారం బ్రదరన్ ఫెలోషిప్ నుంచి వచ్చింది ఇది. అంటే సంఘము పరిశుద్ధాత్మ స్వాధీనములో జరగాలి అనేటువంటి పరిశుద్ధాత్మ సిద్ధాంతము నుండి వచ్చింది జీడిఎం సహవాసం. ఎందుకంటే నేను కూడా కొంతకాలం ఈ జీడిఎం సహవాసములో కొనసాగిన వాడను. బ్రదరన్ ఫెలోషిప్లో కొంతకాలము పరిచర్య చేసిన వాడిగా, వాక్యమును నేర్చుకున్నవాడిగా, ఆ బ్రదరన్ సేవకుల సహవాసములో సాంగత్యములో ఉన్నవాడిగా నాకు తెలుసు. ఈ సంఘ ప్రారంభము నుండి చూస్తున్నా నేను. గోదావరి డెల్టా అంటే ఈ గోదావరి డెల్టా పరివాహక ప్రాంతములలో కట్టబడిన అసలు ప్రారంభ సంఘాలే జీడిఎం సంఘాలు. మీకు తెలుసు ఆ సంగతి, సంఘ చరిత్ర. జీడిఎం సంఘాల్లో ఉన్నవారికే జీడిఎం సంఘ చరిత్ర తెలియదు, దురదృష్టం. వెళ్ళారా ఆనాడు కాటన్ దొర ధవళేశ్వరంలో బ్యారేజీ నిర్మిస్తున్నప్పుడే ఈ గోదావరి పరివాహక ప్రాంతములలో సువార్త వెళ్ళింది. ఆరాడు పడవల ద్వారా, దోణిల ద్వారా ప్రయాణం చేసి సేవకులు ఈ నదీ పరివాహక ప్రాంతాలలో అనేక స్థలాలలో ఈ జీడిఎం ప్రార్థన మందిరాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉండడానికి, పెద్దలుగా ఉండడానికి బైబిల్ ఏ క్రమమైతే చెప్పిందో పరిశుద్ధాత్ముడే సంఘానికి అధ్యక్షులుగా నియమిస్తున్నాడు. అంటే సంఘ పెద్దలుగా, సంఘ కాపరులుగా, సంఘానికి ఉపదేశకులుగా ఉండడానికి ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. గమనించండి, ఏమాత్రం తేడా వచ్చినప్పుకోడు. గమనించాలి, ఇప్పుడు ఇలాగే ఉంటావు. అక్కడ చెప్పాడు దొంగ వలిచినట్టు వస్తా జాగ్రత్త అన్నాడు. దొంగలా కాదు, దొంగ ఏ విధంగా ఎప్పుడు వస్తాడో చెప్పకుండా ఏ రోజున దొంగ పడతాడో ఎవరన్నా ఎవరికైనా తెలిస్తే దొంగతనం చేయనిస్తారా? చేయనివ్వరు. అలాగే ప్రభు రాక కూడా ఆ విధంగా ఉంటుంది అన్నాడు. మీరు అనుకున్నని గడియలో, మనుషులు ఎవరూ కూడా ఆలోచించని ఊహించని గడియలో అకస్మాత్తుగా ఆయన వస్తాడు. అప్పటికి సంఘం సిద్ధపడి ఉండాలి. సంఘం అంటే నీవు నేనే. కనుక అక్కడ అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మ మిమ్మును తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త కలిగి ఉండండి. చూసారా వాక్యం ఏం చెబుతుందో? అందుకే పరిశుద్ధాత్మ సంఘములతో చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పినా వినకపోతే, పరిశుద్ధాత్ముడు నియమించిన సంఘ కాపరులు అధ్యక్షులు చెప్పినా వినకపోతే నీవు చచ్చిన స్థితిలో అలాగే ఉండిపోతావు. ఇదే స్థితిలో ఉండిపోతే వినయము నలిగిన మనసు అనేది నీకు రాకపోతే, నీవు జీవము పొందకపోతే, ఉజ్జీవము నీలో రాకపోతే, నువ్వు తిరిగి జన్మించకపోతే, తిరిగి బ్రతకపోతే, మారు మనసు అనేది నీకు లేకపోతే ఖచ్చితంగా నేను వచ్చి నిన్ను తీసేస్తానంటున్నాడు. గమనించాలి ప్రియులారా. కనుక ఇంకా అంటున్నాడు జాగ్రత్త కలిగి ఉండండి అంటూ 29 ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు
మీలో ప్రవేశించున నీ నాకు తెలియను, వారు తోడేళ్ళు, వారు మందను కనికరింపరు అన్నాడు. మీలో నుంచే వస్తారు అళ్ళు అన్నాడు. అయినా సంఘానికి భయం లేదు. ఎవరికాళ్ళు ఏ విధంగా ఎవరికాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు. ఈరోజు సంఘం దేవుడు కోరినట్లుగా లేదు. జీవము గల దేవుని సంఘముగా జీవవాక్యాన్ని ప్రపంచానికి ప్రకటించి, సమాజానికి ప్రకటించి, మృతులను సజీవులుగా చేసేటువంటి సంఘంగా లేదు. దేవుని దాసుడిగా ఈ సంఘంపై నేరం మోపుతున్నాను పరిశుద్ధాత్మ సహాయంతో. కనుక గమనించు సంఘమా, దీని అర్థం భావం చెబుతాను వినండి. 57వ అధ్యాయము అక్కడ అంటున్నాడు, 1 వినయము గలవారి ప్రాణము అన్నాడు. వినయము గలవారి ప్రాణము, 2 నలిగిన వారి ప్రాణము. ఈ వినయం గలవారు అంటే ఎవరు, నలిగిన వారు అంటే ఎవరు అని అంటే, పిల్లరా, వినయము అంటే చెప్పిన మాట వినే స్వభావం. ఫస్ట్ ఈ వినయము కలిగి పశ్చాత్తాపత హృదయంతో ఎవరుంటారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. అంటే దేవుని మాట విని మనసు మార్చుకొని దేవుని మాటకు విధేయులై లోబడి మనసు మార్చుకునే వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ప్రామిస్. ఏంటా వాగ్దానం, ఎవరికిస్తున్నది ఈ వాగ్దానం? ఎవరు మార్పు చెందాలనుకుంటున్నారో, ఎవరు వినయం కలిగి దేవుని మాటకు లోబడాలనుకుంటున్నారో, ఎవరు దేవుని మాట పక్కన ప్రవర్తించి బ్రతకాలనుకుంటున్నారో, వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. చూస్తే కనుక నలిగిన వారు అంటున్నాడు, నలిగిన వారి ప్రాణము అంటున్నాడు. ప్రాణం నలిగిపోయేదట, వారి నలిగిన వారి ప్రాణము అంటున్నాడు. ఎలా నలిగిపోయేది వీళ్ళ ప్రాణం, వీళ్ళు ఏ విధంగా నలిగిపోయారు, దీని భావం ఏంటి అని అంటే, వీళ్ళరా మనం పాపములతో చచ్చిపోయాం. ఇందాక చదివాం, పాపదాస్యములో అనగద్రొక్కబడి, పాపం చేత అనగద్రొక్కబడి నలిగిపోయి మన జీవితాలు ఇక చచ్చిపోతే బాగుంటుంది అని భావిస్తూ ఇంకెక్కడ ఏ విధమైన ఆధారము మనకు దొరకక ఇక మనము బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ కోల్పోయి ఈ జీవితం ఎందుకో అర్థం కాక అయోమయ స్థితికి వెళ్ళిపోయిన మనము ఆ చచ్చిన స్థితి నుండి, ఆ చచ్చిన స్థితి నుండి విడుదల పొంది, విముక్తి పొంది, దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుడి దగ్గరికి తిరిగి పొందాలని ఎవరైతే నిర్ణయం చేసుకుంటున్నారో వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తారట. అంటే బ్రతకాలన్న కోరిక, జీవించాలన్న ఆశ ఉండి ఆ పాపము చేత నలగొట్టబడి, విరగొట్టబడి, పాపం చేత అణిచివేయబడి, త్రొక్కివేయబడిన ఈ సమాజం. ఇంకంతకు మించి ఏముంది ఈ సమాజంలో, బాగా ఆలోచించండి, టైం లేదు కనుక నేను స్పీడ్గా చెప్తున్నా. ఈ సమాజం పరిస్థితి ఏంటి మనం చూస్తే ఎలా కనబడుతుంది ఈ సమాజం? పాపం చేత అనగద్రొక్కబడుతుంది. ఈ సమాజాన్ని ఏలుతున్న రాజెవరు చెప్పగలరా? పాపం. పాపం ఏలుబడి చేస్తుంది మానవ సమాజాన్ని. దేవుడు ఏలవలసిన సమాజాన్ని, దేవుడు ఏలవలసిన కుటుంబాన్ని, దైవ కుటుంబంగా భూమి మీద ఉన్న కుటుంబము దేవుని కుటుంబంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని దయ్యం వెళ్తుంది, దయ్యం పరిపాలన చేస్తుంది. అందుకే ఈ కుటుంబం పాడైపోయింది. పరలోకముంద కానీ భూమి మీద కానీ ఉన్న కుటుంబము, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. ఇలారా భూమి మీద ఒక కుటుంబము కుటుంబం అని పిలువబడడానికి ఆ కుటుంబానికి ఒకే తండ్రి ఉంటాడు. ఇది మీకు తెలుసు, అది ఎంత వాస్తవమో. అలాగే ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి, లోకానికి, సకల మానవులకు ఒకే ఒక తండ్రి, పరలోకములో భూమి మీద కూడా సకల మానవులకు ఒకే ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే పరలోకపు తండ్రి. ఆ తండ్రి ఎవరి దగ్గరికి వస్తాడంట? ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే పాపం చేత అణిచివేయబడి ఉన్నారో, ఎవరైతే పాపంతో చచ్చిన స్థితిలో ఉన్నారో, ఆ చచ్చిన స్థితిలోనే ఉండకుండా ఈ పాప బానిసత్వం నుండి, సంఖ్యల నుండి, ఈ దాసత్వం నుండి విడిపించబడాలి, విడుదల పొందాలి, దీని మీద అసహ్యం పెంచుకొని పాపాన్ని విడిచిపెట్టాలని, దైవాన్ని తెలుసుకోవాలని ఎవరైతే ఆశిస్తున్నారో
వాళ్ళ దగ్గరికి వస్తాడట. అది ఉజ్జీవింపు చేయటం అంటే. అందుకే అంటున్నాడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయటం. ఎలా నలిగారు? మేమేమి నలగలేదు, మేము బాగానే ఉన్నాం అంటున్నారు సమాజం. అయ్యో, మనుషులందరూ పాపులు, పాపం చేస్తున్నారు అని అంటే, కొంతమంది అంటున్నారు ఈ మధ్యకాలంలో, మేము పాపం చేయలేదు, మేమేం పాపం చేయలే, మేము పాపులం కాదు అంటున్నారు. మేము పాపులం కాదు, మీరు క్రైస్తవులే పాపులు. మేము పాపులం కాదు, మాకు క్రీస్తు అవసరం లేదు అంటున్నారు. ఎవరిని చూసి ఇలా అంటున్నారు? ఎందుకు ఇలా అంటున్నారు అంటే, మృతులై బ్రతికిన క్రైస్తవులు జీవానికి సాక్షులుగా, జీవవాక్యానికి, నిత్య జీవానికి సాక్షులుగా ఉండాల్సినటువంటి క్రైస్తవులు మృతులుగా కనబడితే మృతులు ఏమంటున్నారు? మృతులు ఏమని మాట్లాడుతున్నారు? నిజమైన మృతులు ఏం మాట్లాడుతున్నారు? మేము పాపులమే కాదు, మేమేమి చావలే, మేము ఎవరి చేత అంటున్నాడు. ప్రభు అంటాడు, ఒకడు దేని వలన జయింపబడినో దానికి దోషుడు అన్నాడు. దీనికి తిరిగిలే. ఆ రోజు యూదులు అన్నారు, ఇశ్రాయేలు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు అన్నాడు ఎవరికి దాసులై ఉండలేదు అన్నాడు. ప్రభు ఒక్క మాటతో చంపేశాడు వాళ్ళందరినీ. వాళ్ళందరినీ మృతులుగా నిలబెట్టాడు ఒక్క మాటతో. ఆనాడు, నేడు, ఏనాడైనా ఇదే మాటతో మీరు మృతులు అని రుజువు చేస్తాడు యేసు ప్రభు. పాపం చేసింది మా, మన ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి, నువ్వేం చెబుతావు? నేరస్తుడిగా, ధర్మశాస్త్ర ప్రకారం నేరస్తుడిగా నిరూపించి ప్రభువుని చంపేయాలనుకున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, మీలో పాపం లేనివాడు రాయండి రా మొదట అన్నాడు. ఇప్పుడు ఈ సమాజాన్ని అంటున్నాడు, ఏం చెబుతున్నాడు? పాపం చేసేవాడు పాపానికి దాసుడు, పాపం చేసేవాడు చచ్చినవాడు, మృతుడు. వాడు చచ్చిన స్థితిలోనే ఉన్నాడు. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దాని నుండి ఎవరైతే విడుదల పొందాలని, దాని నుండి తిరిగి బ్రతకాలని భావిస్తున్నారో, ఆ పాప విముక్తులు అవ్వాలని ఆశిస్తున్నారో, వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి దేవుడే దిగి వస్తున్నాడు అంటున్నాడు. అక్కడ ఇంకా చూడండి, వినయము గలవారు అన్నాడు. దీని భావం చెప్తున్నా, వినయము గలవారు అంటే, వినయం అంటే వీళ్ళకి వినయం ఉంది అంటే మంచితనం ఉంది, చెప్పిన మాట వింటారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒకటి పాపానికి దాసత్వం, ఆ దాసులు వాళ్ళ నలిగిన వారు పాపదాస్యము నుండి పాపము చేత అనగదొక్కబడిన వారిని ఉజ్జీవింప చేయటం. రెండవది, సమాజములో వీళ్ళు పాప కార్యాలు చేయరు, కానీ ఈ పాపాత్ముల చేత పీడించబడుతూ ఉంటారు. ఈ పాపుల చేత, ఈ అన్యాయస్తుల చేత, ఈ దుర్మార్గుల చేత పీడించబడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే, వారికి పాపం అనుకోనటువంటి కష్టాలు, విపత్తులు, ప్రమాదాలు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, వీటితో వారి హృదయం బద్దలైపోయి ఉంటుంది అన్నమాట. వారే వినయం గలవారు అంటున్నాడు. అంటే వారి జీవితంలో సంభవించినటువంటి సంఘటనలు, వారు కోల్పోయినటువంటి ఆత్మీయులు, ఇంకా వారి జీవితంలో అనుకోని జరిగినటువంటి ప్రమాదాలు, విపత్తులు, ఇవైతే ఏమైతే ఉన్నాయో వాటి మూలంగా వారి హృదయం బద్దలైపోయింది, వారు నలిగిపోయారు. వారికి ఇప్పుడు ఏం కావాలి? ఉజ్జీవం కావాలి. ఉజ్జీవం కావాలంటే ఎలా ఎవరు బ్రతికిస్తారు? జీవానికి మూలమైన దేవుడే వారిని బ్రతికించాలి. వారి ప్రాణము, వారి హృదయము బద్దలైపోయింది. ఇక వాళ్ళకి నిరీక్షణ ఆధారం లేదు భూమి మీద బ్రతకడానికి. చావే శరణ్యం అంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఎందరో కనిపిస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ సమాజంలో 100కి 100 మందిని ప్రశ్నిస్తే, ప్రిలారా, ఆ 100 మంది కూడా ఏమని చెబుతారంటే, ఈ చావు విషయంలో ఒక్కటే చెబుతారు. ఏ విషయంలోనూ ఒకటి చెప్పరు. కానీ ఒక ప్రశ్న అడిగితే మాత్రం ఒకటే చెప్పు. ఏంటది? నువ్వు జీవితంలో ఎప్పుడైనా చచ్చిపోవాలనిపిస్తుందా అని అడిగండి. అనిపించిందా అని అడగండి. నువ్వు పుట్టిన తర్వాత ఎప్పుడైనా చచ్చిపోవాలని అనిపించిందా అని అడగండి. ఒక్కసారైనా చచ్చిపోవాలని అనిపించిందా అని అడగండి. మతం ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, సంఘం ఏదైనా, వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఎంతటి వారైనా, ధన సంపన్నులైనా, విద్యావేత్తలైనా, విద్యావంతులైనా సరే, ఖచ్చితంగా ఆన్సర్ చెబుతారు,
అవును ఒకసారి నాకు చచ్చిపోవాలనిపించింది అని. ఈ విధంగా ఆ చచ్చిన స్థితిలో నుండి చెప్పిన మాట వినయము వాళ్ళలో ఉన్నా, విధేయత వాళ్ళలో ఉన్నా, వాళ్ళు ఈ సమాజం చేతనైతే కానివ్వండి, అనుకోకుండా వచ్చినటువంటి విపత్తుల చేతనైతే కానివ్వండి, వారి హృదయం పగిలిపోయింది. వాళ్ళకి చచ్చిపోవాలన్నటువంటి నిర్ణయంలోకి నిరీక్షణ ఆధారం కోల్పోయారు. ఇక బ్రతకడానికి ఇక వారికి ఇక ఏ ఆశ కనపట్లా. అలాంటి వారిని సమాజంలో నేను ఎందరినో చూశాను. ఏమండి నేను చీమకు కూడా అపకారం తెలపెట్టనండి, చీమ చచ్చిపోద్దేమని పంచదారేస్తానండి, ఉదయాన్నే కాకులకి ఆహారం పెడతానండి, పావురాలకి మేతేస్తానండి. అంటే చీమలు కూడా పంచదార వేసేటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? అంత అలాగ నేను ఏ ప్రాణికి ఏ జీవికి అపకారం తెలపెట్టను, జీవహింస చెయ్యను, నాకు తెలిసి ఏ పురుగును కూడా తినను నేను అంటాడు. అలాంటి నాకేంటండి ఇంత కష్టం వచ్చింది, నాకేంటండి ఈ రోగం వచ్చింది, నాకేంటండి ఇంత ప్రమాదం వచ్చింది, నాకు ఎందుకండి ఇలాంటి బిడ్డ పుట్టాడు. వీరే వినయము గలవారు, కానీ వారు వారు ప్రాణం విసిగిపోయింది, వారి హృదయం పగిలిపోయింది. దాన్ని అతకడానికి ఇక వారి దగ్గర ఏదంటే ఆధారం లేదు. కనుక ఇప్పుడు వారికి ఏం కావాలి? ఉజ్జీవం. అలాంటి వారు బ్రతకాలి. అలాంటి వారిని బ్రతికించడానికి అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు మళ్ళా చదవండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్య నివాసి, నిత్య నివాసి. ఆయన తనకు తానై ఉన్నవాడుగా, పుట్టుక గాని మరణం గాని లేనివాడుగా, నిత్య నివాసిగా, పరలోకములో భూమి ఎంతట విశ్వమంతట వ్యాపించిన వాడిగా, నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అసలు నిత్యముగా దేవుడు ఈ లోకమందే నివాసం చేయడు. గమనించాలి, రాజులు మొదటి గ్రంథ 8వ అధ్యాయంలో చెబుతాడు సొలొమోనుతో, దేవాలయం కడితే నేను మహోన్నత స్థలాల్లో నివసించువాడని. నిత్యముగా దేవుడి లోకమందు నివసించడు.